నమస్కారం అండి. ఈరోజు నా కొత్త సినిమా, అంటే నా 6వ సినిమా ఓపెనింగ్ జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు షేర్ చేసుకోవడానికి. బెల్లంకొండ శ్రీనివాస్తో నేను నెక్స్ట్ చేయబోతున్న ఈ సినిమాకి మ్యాగ్నాట్స్ ప్రొడక్షన్. ఈరోజు ఫస్ట్ షాట్, ముహూర్త షాట్ తీయటం జరిగింది. దీనికి వివి వినాయక్ క్లాప్ కొట్టారు. బోయపాటి శ్రీని గారు డైరెక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ షాట్కి. అలాగే స్విచ్ ఆన్ చేయడానికి మన లారెన్స్ గారు చేశారు. సో అందరు వెల్విషర్స్ తోటి ఈ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. సో మేము నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి కొంతమంది టెక్నీషియన్స్ అందరూ ఫైనలైజ్ అయ్యారు, ఆర్టిస్టులు ఇంకా కొంతమంది అవ్వాల్సి ఉంది. సో అందరితో డీటెయిల్స్ త్వరలో చెప్తాను నేను. ఈ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, ఫైట్స్ పీటర్ హెయిన్స్, ఆర్ట్ ప్రకాష్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, సో కెమెరామెన్ ఆర్థర్ విల్సన్ గారు. సో ఇలాగ ఒక మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి కుదిరారు. ఈ కథ గురించి, స్క్రిప్ట్ గురించి చెప్పడానికి ఇది టూ ఎర్లీ. నేను త్వరలో మళ్ళీ ఒక అన్ని డీటెయిల్స్ తోటి నేను మళ్ళీ చెప్తాను. ఒక మాట చెప్పాలంటే మాత్రం ఈ కథ చాలా డిఫరెంట్గా, చాలా కొత్త జానర్లు ఏదైనా ట్రై చేయాలి అని చెప్పి చాలా ఆలోచించి, చాలా ఎక్కువ ఈ రోజులు కష్టపడి ఈ స్క్రిప్ట్ నేను రాయటం జరిగింది. సో డెఫినెట్గా ఇప్పుడు వచ్చే సినిమాలకు తగ్గట్టుగా ఒక మంచి డిఫరెంట్ జానర్లో మాత్రం ఈ కథ ఉంటుంది. నేను ఇంతకుముందు 5 మూవీస్ చేశాను. 5 మూవీస్లో లేని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ఈ మూవీలో ఉంటుంది. సో దానికి టెక్నికల్ టీమ్ అంతా బాగా సెట్ అవ్వడం వల్ల ఇది ఒక టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాం. సో నాకు మ్యాగ్నాట్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇది హై స్టాండర్డ్ వాల్యూస్ తోటి, టెక్నికల్ వాల్యూస్ తోటి, ఇప్పుడు మారుతున్న ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ జానర్లో చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ సినిమాకి సంబంధించిన ఇంకా మిగతా విషయాలన్నీ మేము త్వరలో చెప్తాము. నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్. సో అక్కడి నుంచి ఇంక రెగ్యులర్గా షూట్ చేసి ఒక 4-5 మంత్స్లో ఫిల్మ్ ఫినిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సాంగ్స్ ఒక 5 పాటలు ఉంటాయండి. సో ఒకటి మాత్రం ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది, ఫుల్ త్రూ అవుట్ ఉంటుంది. షూటింగ్ ఇది చాలా లొకేషన్స్ తిరగాలండి. ఒకటి స్టార్ట్ చేయడం అయితే హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ అబ్రాడ్లో చాలా పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తాం. అలాగే ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్ళి అవుట్డోర్ చేయవలసిన ఇది ఉంది. ఇది యాక్షన్ బేస్డ్ అంటే ఓన్లీ యాక్షన్ అని చెప్పలేం. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ జానర్ మాత్రం డిఫరెంట్ జానర్. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఈవేళ రేపట్లో మాకు లాక్ అయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని అనుకుంటాం. సో జగపతి బాబు గారు దీనికి విలన్గా చేస్తున్నారు. అలాగే రవికిషన్, నెక్స్ట్ మధు అని ఒక కన్నడ విలన్ ఒక ఆయన్ని లాంచ్ చేస్తున్నాం ఈ సినిమాతో. సో వీళ్ళు ఇప్పుడు అఫీషియల్గా లాక్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా అయ్యారు, కానీ మేము అందరినీ త్వరలో వచ్చినాం. జగపతి బాబు గారికి ఇప్పటివరకు చేసిన సినిమాలు నేను చూశాను, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా తెలుసు. బట్ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఆయనకి చాలా కొత్త క్యారెక్టర్ అవుతుంది. సో 100% విలన్ ఇప్పటివరకు ఆయన చేయలేదు. ఈ సినిమాతో ఆయన అలా ప్రజెంట్ చేయబోతున్నారు. డైలాగ్స్ సాయిమాధవ్ గారు, బుర్రా సాయిమాధవ్ గారు. సో టోటల్ కాన్సెప్ట్ అదంతా కూడా మేము ఒక షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me, Purna. Please subscribe.